హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి కాన్సంట్రీక్స్ కంపెనీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఒక సింపుల్ టెస్ట్ పెట్టి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇదే కాన్సన్ట్రేట్ కంపెనీకి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగిందండి వారు సెలెక్ట్ అయినటువంటి విషయాన్ని పర్టికులర్ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో తెలిపారు సో వారు సెలెక్ట్ అయినటువంటి విషయాన్ని మన ఛానల్కి సంబంధించిన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను ఈ పర్సన్ అయితే ఈ సెలెక్ట్ అయినట్లు మనకి ఫ్యూ అవర్స్ ఏగో కామెంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పేటువంటి డీటెయిల్స్ చూసి అప్లై చేయండి మీకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో చివరి వరకు చూడండి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇది కాన్సంట్రిక్స్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి వీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాన్సన్ట్రిక్స్ వీఆర్ హైరింగ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు లాస్ట్లో మీకు ఇక్కడ స్టార్ట్ నౌ స్టార్ట్ అసెస్మెంట్ లెటర్ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది ఆ మెయిల్ లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి సంబంధించి ఆ పర్టికులర్ ఫోన్స్లో రాయడానికి సంబంధించిన ఒక ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టూ లింక్స్ అయితే రావడం జరుగుతుంది మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్ అయినట్లయితే ఆ పర్టికులర్ లింక్తో మీరు పర్టికులర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్ లాంగ్వేజ్కి సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఆ టెస్ట్లో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మీకు కంపెనీ నుంచి మీకు కాల్ అనేది వస్తుందనమాట సో మీరు కొంతమందికి ఎగ్జామినేషన్ రాయడానికి ముందే కాల్ అయితే వస్తుంది కొంతమందికి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కాల్ వస్తుంది సో ఆ కాల్లో మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే దా ఇంటర్వ్యూ కెన్ ఐదర్ బి టేకెన్ ఇమీడియట్లీ ఏ టైమ్ కన్వీనియంట్ టు యూ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో మ్యాక్సిమం చాలా మందికి కాల్స్ అయితే వస్తాయండి అది మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా మీరు కంపెనీకి సెలెక్ట్ అవుతారా లేదా అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసి ఫైనల్గా రిక్రూట్మెంట్కి సంబంధించిన వారు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ రాయండి ఖచ్చితంగా మీకు కాల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి టూ జాబ్ రోల్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఒకటి వాయిస్ ప్రాసెస్ మరొకటి నాన్ వాయిస్ ప్రాసెస్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి జాబ్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి జాబ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ నేమ్ విషయానికి వస్తే మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి స్టార్ ఫీల్డ్స్ ఉన్నటువంటి పర్టిక్యులర్ ఫీల్డ్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సినటువంటి ఫీల్డ్స్ అనమాట తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అంటే ఆల్టర్నేట్ నంబర్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అండ్ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది ఒక రెప్యూటెడ్ కంపెనీ కాన్సన్ట్రేక్స్ అనేది తర్వాత వెరిఫై ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్నే మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీకు సంబంధించినటువంటి ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కొంతమంది ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు సో స్పెషల్ క్యారెక్టర్స్ అవి ఇవి అడుగుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క హౌస్ నెంబర్ లొకాలిటీ ల్యాండ్ మార్క్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు టైప్ చేయండి తర్వాత మీకు సంబంధించినటువంటి పిన్ కోడ్ని ఎంటర్ చేయండి స్టేట్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి సో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి సిటీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యు ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ఇంకా ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఇక్కడ ఏపీ తెలంగాణ వారికి వర్క్ లొకేషన్స్ వచ్చేసి తెలంగాణ వారికి అయితే చక్కగా హైదరాబాద్ ఉంది అదే మన ఏపీ వారికి అయితే వైజాగ్ ఇచ్చారు వైజాగ్లో కూడా మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ అయితే ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఏదుంటే బాగుంటుందని మీరు అయితే భావిస్తారో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈవెన్ మనకి బెంగళూరు కూడా ఉంటుంది సో దానికి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుందన్నమాట తర్వాత ఆర్ విల్లింగ్ టు రీలొకేట్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే కాన్ట్రెన్స్ కాన్సెంట్రీక్స్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి నేమ్ వారి యొక్క ఎంప్లాయీ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట సో మీరు ఏమి టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు యాక్చువల్గా ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే ఎలిజిబుల్ అనమాట కొంతమందికి మెయిల్స్ వస్తాయి ఇన్సెంటర్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి రావాలని అందులో మనకి క్లియర్గా ఉంటుంది ఆ మెయిల్ లో ఏమైనా అంటే టెన్ ప్లస్ టూ కానీ డిప్లొమా చేసినటువంటి వారు కానీ ఈ రిక్రూట్మెంట్కి నాట్ ఎలిజిబుల్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఇన్ సెంటర్కి అంటే డైరెక్ట్గా వారు చెప్పినటువంటి లొకేషన్కి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఆ పర్టికులర్ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి ఉంటుందన్నమాట కాబట్టి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లికేషన్ పెట్టుకోండి సో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇంకా గ్రాడ్యుయేషన్లో మీరు చేసినటువంటి స్ట్రీమ్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించి నో అని చెప్పేసి ఇవ్వండి ఫ్రెష్గా అయితే తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి జీరో టు సిక్స్ అని చెప్పేసి ఇవ్వండి ఇంకా ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి అడుగుతున్నారు చెప్పాను కదా మనకి వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఉన్నాయని సో నాన్ వాయిస్ అంటే చాట్ రిలేటెడ్ అనమాట వాయిస్ ప్రాసెస్ అంటే కాల్స్ లాంటివి మాట్లాడాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ అని కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించి మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ ఈ విధంగా మనకి ఆ జాబ్ రోల్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మిగిలినటువంటి వాటిని కూడా మీరు మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డూ యూ హ్యావ్ ఏ టెక్నికల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఏదైనా మీకు కోర్స్కి సంబంధించిన టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ సర్టిఫికేట్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతారన్నమాట సో ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ కానీ లేదా అదర్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ప్లీజ్ లిస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ స్పీక్ అని చెప్పేసి అడుగుతున్నారు మనకి హిందీ హిందీ అలాగే తమిళ్ మలయాళం ఇలా ఉంటాయి కదా తెలుగుతో పాటు మీరు మిగిలినటువంటి లాంగ్వేజెస్ని కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు సో తెలుగుతో పాటు మిగిలినటువంటి లాంగ్వేజెస్ కూడా ఎంటర్ చేయండి తర్వాత డూ యు హ్యావ్ ఏ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత హ్యావ్ యూ ఎవర్ వర్క్ విత్ కాన్సన్ట్రేక్స్ ఐబిఎమ్ దక్ష ఆర్ దక్ష ఆర్ మినాక్స్ ఆర్ జీస్ అని చెప్పేసి అడుగుతున్నారు సో నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత హ్యావ్ యూ బీన్ వ్యాక్సినేటెడ్ అగెన్స్ట్ కోవిడ్ నైన్టీన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఒక క్యాప్చర్ కోడిని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఈ చెక్ బాక్స్లు రెండు క్లిక్ చేసి ఫైనల్గా స్టార్ట్ అసెస్మెంట్ నౌ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్కి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ రాయడానికి ఒకే యాప్ లింక్స్ అయితే వస్తాయి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది లేదా కాల్ అనేది వస్తుంది అనమాట ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ ఆర్ మెయిల్ 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 అనేది మీకు రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి మీరు అటెంప్ట్ చేసి మీరు వారితో మాట్లాడి వారి ఇంటర్వ్యూ కాల్లో చేస్తే ఓకే లేదా ఇన్ సెంటర్కి రావాలి అంటే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ఇన్ సెంటర్ అంటే వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి అనమాట సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్